మన ఫస్ట్ మూవీ అప్డేట్. మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాజల్ అగర్వాల్ మెయిన్ లీడ్ గా చేసిన మగధీర మూవీని ఈ మార్చ్ 27 మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారి బర్త్డే కానుకగా రీ రిలీజ్ చేయనున్నారు. అప్పట్లో థియేటర్స్ లో ఈ మూవీని మిస్ అయిన వారు ఇప్పుడు చూసేయండి. నంబర్ 2, మన మెగాస్టార్ చిరంజీవి గారు మెయిన్ లీడ్ గా చేసిన గ్యాంగ్ లీడర్ మూవీని ఈ మార్చ్ 4 థియేటర్స్ లో రీ రిలీజ్ చేయనున్నారు. నంబర్ 3, రీసెంట్ గానే మన అజిత్ కుమార్ గారి 62nd మూవీ అఫీషియల్ గా లాంచ్ అయ్యింది. త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనున్న ఈ మూవీకి డెవిల్ అనే టైటిల్ అయితే డిస్కషన్ జరుపుతున్నారు. ఇంకా కన్ఫర్మ్ కాలేదు కానీ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంట. నంబర్ 4, మన కింగ్ నాగార్జున అఖిల్ మెయిన్ లీడ్ గా గాడ్ ఫాదర్ మూవీ ఫేమ్ డైరెక్టర్ మోహన్ రాజా కాంబినేషన్ లో ఒక మూవీ రాబోతోంది. ఈ మూవీ స్క్రిప్ట్ వర్క్ మొత్తం కంప్లీట్ అయింది. ప్రెసెంట్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది ఈ మూవీ. నంబర్ 5, మన నాగ చైతన్య కృతి శెట్టి మెయిన్ లీడ్ గా చేస్తున్న కస్టడీ మూవీ షూటింగ్ మొత్తం కంప్లీట్ అయ్యింది. త్వరలోనే ఈ మూవీ ఫస్ట్ సాంగ్ ను రిలీజ్ చేద్దామని ప్లాన్ చేస్తున్నారు. నంబర్ 6, మన విశ్వక్సేన్ నివేదా పేత్ర జంటగా వస్తున్న దాస్ కా ధమ్కీ మూవీ షూటింగ్ కూడా మొత్తం కంప్లీట్ అయిపోయింది. త్వరలోనే ఈ మూవీ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేయబోతున్నారు. మాక్సిమం ఏప్రిల్ మంత్ లోనే ఈ మూవీ కూడా రావచ్చు. నంబర్ 7, మన రెబల్ స్టార్ ప్రభాస్ మెయిన్ లీడ్ గా చేస్తున్న సల్లార్ మూవీలో ఆద్య అనే ఒక న్యూస్ రిపోర్టర్ గా మన శృతి హాసన్ గారు యాక్ట్ చేస్తున్నారు. రీసెంట్ గానే తన క్యారెక్టర్ కి సంబంధించి షూటింగ్ మొత్తం కంప్లీట్ అయింది. త్వరలోనే డబ్బింగ్ వర్క్ స్టార్ట్ చేయనున్నారు. ఈ మార్చ్ 2 నుండి ఈ మూవీ టీమ్ లాస్ట్ షెడ్యూల్ అయితే స్టార్ట్ చేయనున్నారు. ఈ షెడ్యూల్ తో ఈ మూవీ షూటింగ్ మొత్తం కంప్లీట్ కాబోతుంది. నంబర్ 8, మన బోయపాటి అండ్ ర్యాపో కాంబోలో వస్తున్న మూవీ టీమ్ రీసెంట్ గానే కొత్త షెడ్యూల్ అయితే స్టార్ట్ చేశారు. ఈ మూవీలో ఫ్యామిలీ సెంటిమెంట్ సీన్స్ కు చాలా స్కోప్ ఉందంట. ప్రెసెంట్ ఒక హౌస్ సెట్ లో ఈ మూవీ షూటింగ్ జరుగుతుంది. ఫ్యామిలీ సెంటిమెంట్ సీన్స్ ను షూట్ చేస్తున్నారు. ఈ మార్చ్ మంత్ లోనే ఈ మూవీ టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ అయితే రిలీజ్ చేద్దామని ప్రెసెంట్ డిస్కషన్స్ అయితే జరుపుతున్నారంట. నంబర్ 9, మన రాఘవ లారెన్స్ వాసు కాంబోలో వస్తున్న చంద్రముఖి పార్ట్ 2 మూవీ టీమ్ కూడా కొత్త షెడ్యూల్ అయితే స్టార్ట్ చేశారు. ఈ షెడ్యూల్ లో చంద్రముఖి గదిలో వచ్చే కామెడీ అండ్ హారర్ సీన్స్ అయితే షూట్ చేస్తున్నారు. నంబర్ 10, మన సుప్రీం హీరో సాయి తేజ్ మెయిన్ లీడ్ గా చేస్తున్న విరూపాక్ష మూవీ టీమ్ ప్రెసెంట్ లాస్ట్ షెడ్యూల్ తో బిజీగా ఉన్నారు. ఈ షెడ్యూల్ లో రీసెంట్ గానే షూట్ చేసిన ఒక డేంజరస్ బైక్ యాక్సిడెంట్ ను మన తేజ్ సింగిల్ టేక్ లోనే కంప్లీట్ చేశారంట. నంబర్ 11, మన విజయ్ తలపతి అండ్ లోకేష్ కనకరాజ్ కాంబోలో వస్తున్న లియో మూవీలో మన మెయిన్ విలన్ సంతానం కూడా తిరిగి రాబోతున్నాడు. ఈ అప్డేట్ ని ఈ మూవీ టీమ్ లో ఒకరైన మన రత్నకుమార్ గారు రివీల్ చేశారు. సో మన సంతానం అనే క్యారెక్టర్ ని మళ్ళీ చూడబోతున్నాము. నంబర్ 12, ప్రెసెంట్ మన RC15 మూవీని ఒక 20 డేస్ దాకా మర్చిపోండి. ఎందుకంటే మన శంకర్ గారు ప్రెసెంట్ ఇండియన్ 2 మూవీతో బిజీగా ఉన్నారు. అయితే ఈ మూవీలో ఒక సూపర్ మాస్ సాంగ్ అయితే ఉండబోతుందంట. ఆ సాంగ్ లో మన రామ్ చరణ్ గారు 1 minute 20 seconds అంటే 80 seconds ఉన్న ఒక హార్డ్ స్టెప్ ని సింగిల్ టేక్ లో కంప్లీట్ చేశారంట. మన చెర్రీ టాలెంట్ అండ్ డాన్స్ స్కిల్స్ ని చూసి మూవీ టీమ్ అందరూ లేచి చప్పట్లు కొట్టారంట. హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. ఈ మార్చ్ 27 ఈ మూవీ ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ అయితే రివీల్ చేయబోతున్నారు బీ రెడీ. నంబర్ 13, రీసెంట్ గానే రిలీజ్ అయ్యి పెద్ద బ్లాక్ బస్టర్ అయిన లవ్ టుడే మూవీని ఇప్పుడు హిందీలో రీమేక్ చేస్తున్నారు. ఈ లవ్ టుడే హిందీ రీమేక్ మూవీని 2024 ఫస్ట్ హాఫ్ లో రిలీజ్ కు ప్లాన్ చేశారు. సో దట్స్ ఇట్ గైస్. ఇంకెవరైనా కొత్త ఈ వీడియో చూస్తుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేయండి. మీకు వీలైతేనే ఒక లైక్, ఒక కామెంట్, ఒక షేర్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.